డిసెంబర్ 6న నాగర్కర్నూల్లో తల్లి బిడ్డ మృతి ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సర్వే అనే మహిళ డెలివరీ కోసం 108 కిలోమీటర్లు వెళ్లినా లాభం లేకుండా పోయింది. టైంకి వైద్యులు లేకపోవడం, అందుబాటులో సదుపాయాలు లేకపోవడంతో తల్లి బిడ్డ చనిపోయారు. దీంతో కేసును సుమోటుగా స్వీకరించిన హైకోర్టు 9 మంది ప్రతివాదులకు నోటీసులు పంపింది. మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, అమ్రాబాద్, అచ్చంపేట హాస్పిటల్ సూపరింటెండెంట్లకు కోర్టు నోటీసులు పంపింది. తదుపరి విచారణ మార్చి 28కి వాయిదా వేసింది హైకోర్టు.